గొప్ప గొప్ప దేశాలుగా కీర్తించబడేవి కూడా కరోనా ఎఫెక్ట్కి ఎంత దారుణం. మనం ఇప్పుడు పక్కన మన దేశంలో ఉన్నటువంటి నిపుణులు, ఆర్థిక నిపుణులు, అదేదో మన మనం చేసుకున్న పాపంలాగా మాట్లాడడం ఎక్కువైపోయింది. మన ఏది అట్లా సంక్షోభం వచ్చేసింది, ఇట్ట సంక్షోభం వచ్చేసింది, పరిపాలన జాత కాకపోతే సరే గది దిగేస్తే నేను రేపు పొద్దున్నే మంత్రిని అయిపోతే, ఆర్థిక మంత్రిని అయిపోతే కనుక నేను మొత్తం అద్భుతంగా ఎరగదీసేస్తానని చెప్పే మేధావులు. వీళ్ళకి కనీసం వాళ్ళు ఇంతకుముందు సీఈఓలుగా ఉన్నటువంటి సంస్థలలో జీతాలు చెల్లించడం కుదరలేదు, వాళ్ళ పార్ట్నర్లకి డబ్బులు ఇవ్వడం కూడా కుదరలేదు. వాళ్ళనందరినీ షేర్ హోల్డర్లను కూడా ముంచేసినటువంటి వాళ్ళు, దానికి హెడ్స్గా పనిచేసినటువంటి వాళ్ళు మిగతాది దేశ ఆర్థిక వ్యవస్థను బాగు చేసేస్తారు. ఇలాంటి విచిత్రమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తే మేధస్సు కింద వస్తుంటుంది. అట్లాంటి మేధావులు ఎక్కువైపోయినటువంటి పరిస్థితి, ఒక్కొక్కదాన్ని మేధావిత్వంతో ఏమైనా నిరూపించుకోవచ్చు, అందులో తప్పేం లేదు. మనం ఎవరు ఏది ఒక గాలిలోని మేడల్ని సృష్టించి మన దేశాన్ని తిట్టింది తిట్టకుండా తిడితే వాళ్ళు మేధావి అన్నట్టు గుర్తు, అదే పక్క దేశాలని పొగిడితే వాళ్ళు మేధావి అన్నది గుర్తు. సర్వనాశనం అయిపోయి మొక్క చెక్కలైపోయినటువంటి రష్యా గొప్పదని చెప్తే మేధావి. అట్లాగే ప్రపంచంలో మానవ హక్కులు అనే దాన్ని హననం చేసినటువంటి దేశమైన చైనాని చూస్తే దాన్ని ప్రొగిడితే మేధావి అనేటువంటిది అన్నమాట. ఇట్లా ఈ మేధావులు పెరిగిపోతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఇంగ్లాండ్ అది చెప్పింది అత్యంత సంక్షోభం, ప్రపంచంలోని అన్ని దేశాలు 60 ఏళ్ల వెనక్కి పోయినాయి ఆర్థిక పరిస్థితుల రీత్యా, మళ్ళీ అన్లాక్ తర్వాత ఓ పక్కన నిదానంగా పుంజుకుంటున్నాయి. ఇప్పుడు చివరికి కువైట్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీగా ఉన్నటువంటి కువైట్ జీతాలు చెల్లించలేమని ప్రకటించింది, కోర్టుకే చెప్పేసింది. అక్కడ గతంలో ఆయిల్ కోసమని చెప్పేసి అమ్మినటువంటి బాండ్ల సొమ్ములు దీనికి ఖర్చు పెట్టుకుంటామంటే అక్కడ ఒప్పుకోకపోయేటప్పటికి జీతాలు చెల్లించలేనంతటి పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకే జీతాలు చెల్లించలేనటువంటిది, ఆయిల్తో తొలతూగేటువంటి దేశాలు. ఈవేళ ప్రపంచం మొత్తానికి చైనా పుట్టించినటువంటి లేదా చైనా విఫలం వల్ల లేదా చైనా కుట్ర వలన ప్రపంచానికి అంటించినటువంటి వైరస్ ఏదైతే ఉందో, ఆ వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అయితే ఆ చైనాను తిట్టడం మానేసి బాధితులైనటువంటి దేశాలను తిట్టడంలో మజాగా అనుభవిస్తున్నటువంటి మేధావులు అది గుర్తుపెట్టుకోవాలి.